ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతోంది. పార్టీల నేతల యాత్రలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో గోదావరి నీళ్లు సలసలా కాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ప్రాజెక్టులో పనులు జరుగుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. మరో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయటం అసాధ్యమని తేల్చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధుల బృందం కూడా సైట్లో పర్యటించింది. 2019 కల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటం అసాధ్యమని తేల్చింది వైసీపీ బృందం. ప్రాజెక్టును తక్షణం కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రాజెక్టులతో పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రతిపక్షాల వైఖరి వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆరోపించారాయన. పార్టీల పరస్పర విమర్శలతో రాజకీయం అంతా పోలవరం చుట్టూ తిరుగుతోంది. పోలవరం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగనప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు లెక్కలు చెప్పటం లేదని నిలదీశారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నమిలే కొద్దీ కేంద్రం ఇలాగే ఆలస్యం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పవన్. ట్రాన్స్ట్రాయ్ ఎవరిది, దానికి అంత సామర్థ్యం ఉందా లేదా అన్న విషయాన్ని తేల్చాలన్నారు పవన్. వాస్తవాలన్నింటినీ కేంద్రానికి వివరించాలని, టీడీపీ తరపున ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలన్నారు. అప్పుడు కూడా కేంద్రం వినకపోతే తాను పోరాడతానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఆల్ పార్టీ కమిటీని ఒకటి పెట్టండి. ఆల్ పార్టీ కమిటీని మీరు ఒకటి ఫామ్ చేయండి. ప్రభుత్వం తరపున మీరు క్లీన్ గా ఉన్నారు, గవర్నెన్స్ అని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఆల్ పార్టీని పిలవండి. ఆల్ పార్టీ మెంబర్స్ ఒకసారి ఇక్కడ ఇన్వైట్ చేయండి. పోలవరం ప్రాజెక్ట్ ఇన్వైట్ చేసి చెప్పండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏమాత్రం దిగు మీరు వెంప మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అంతేకాని ఒక మీరు వీటి నుంచి ఏది తప్పించుకున్నా కానీ ఈ పరిస్థితుల నుంచి ఖచ్చితంగా ఇది 2019 ఎలక్షన్లో చాలా ప్రభావం చూపిస్తుంది. నేను చెప్పడానికి ఏమాత్రం వెనకట్లేదు. ట్రాన్స్ట్రాయ్, అసలు ఆ ట్రాన్స్ట్రాయ్ ఎవరిది, అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను అడిగేది ఏంటంటే వాళ్ళు అలాంటి అవకతవకలు పాల్పడే కంపెనీలా, వాళ్ళకి రేటెడ్ కంపెనీసా, వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్కి వాళ్ళైనా పే చేస్తారా బ్యాక్ డోర్స్ నుంచి. అసలు ఇలాంటివన్నీ చేయాలి అంటే అలాంటివి లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి, భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి, అకౌంటబిలిటీకి నిజంగా మనం ఖర్చు పెట్టినప్పుడు మీరు వెనకాడాల్సిన అవసరమే లేదు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు వెనకాడకుండా కేంద్ర ప్రభుత్వం అడిగే లెక్కలు చూపించండి. మీరు నిధులు మళ్లించలేదు అంటున్నారు. నిధులు మళ్లించినప్పుడు మీరు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీరు క్లియర్ కట్గా వాళ్ళు చెప్పండి. అప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం కమిన్స్ అవునప్పుడు నేను కూడా మీకు కలిసి వచ్చి దాన్ని టుగెదర్ విల్ ఫైట్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్, ఎందుకు నిధులు ఆపేశారని చెప్పి మనం పోరాటం చేయొచ్చు. మన సైడ్ తప్పు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం. అంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏమో 25,000 కోట్లు చిల్లర అయితే, గృహావాసానికి 33,000 కోట్లు అన్నారు. ఇది ఎందుకు ఇంత మారింది అంటే 3,000 కోట్లు ఉన్న 2014కి 33,000 కోట్లు అయిందంటే కొత్త పునరావాస చట్టం వల్ల, అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త పునరావాస చట్టం వల్ల సడన్ గా అది 3,000 కోట్లు కాస్త ఒక 10 times జంప్ అయింది. ఎందుకంటే 3 హక్కులు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితాల సర్వస్వం నాశనం అయిపోతున్నారు. 33,000 కోట్లు పునరావాసానికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి దానివల్ల అంటే కేవలం ప్రాజెక్ట్ కాస్త 25,000 కోట్లు అయితే పునరావాసానికి 33,000 కోట్లు అవుతుంది. ఇందువల్ల పెరిగిందని మనకి దీనికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్స్ కానీ ఇవన్నీ చెప్తా ఉన్నారు. అసలు వీటన్నిటి వెనకాల ఇవన్నీ ఉన్నప్పుడు ఇదే వాస్తవం అయినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నాకు తెలిసి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు బలంగా బల్లగొద్ది మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడచ్చు. కానీ మీరు మటుకు వెనక్కి వెళ్లే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికే కాదు, ప్రజలకే కాదు, నాకు కూడా సందేహాలు వస్తాయి. మేజర్గా మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు అనేది సర్వసాధారణం. అదేంటంటే ప్రతి ఒక్కరికి ఆ కాస్ట్ ఇంత ఖర్చు పెట్టుబడి పెట్టేటప్పుడు మేజర్గా కాంట్రాక్టర్స్ మీద ఆ పొలిటికల్ నెక్స్ వాళ్ళకి సంబంధం మన వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్ మీద ఎంతో కొంత ఈజీగా ఒక ఏమంటారు ఇంత పెద్ద మ్యాసివ్ ప్రాజెక్ట్లో డబ్బులు తీయటం ఈజీ అనేది మనకి మనందరికీ సర్వసాధారణం ఎరిగింది. ఇదంతా పోలవరం కూడా దాంట్లో ఉందా లేదా అనేది నేను ఎవరు బ్లేమ్ చేయట్లేదు. కానీ
కేంద్ర ప్రభుత్వానికి నిజంగా సందేహం వచ్చినప్పుడు నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు అడుగుతుంది లెక్కలు చెప్పమంటున్నారు. నేనేమంటే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలు లేనప్పుడు చెప్పచ్చు కదా అంటారు. మీరు మనం వెనక మనం ఆలోచించాల్సింది ఏముంది? మొత్తం లెక్క చెప్పండి అంటే నాకు మరి తినది ఏం చేయమంటారు అన్న సామెత లాగా ఉంది. అలా కాకుండా నేనేమంటానంటే, మీరు నీళ్లు నమిలే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి బలమే వస్తాయి, కానీ ఉన్న ప్రాజెక్ట్ ఆపేస్తే కానీ దీని ముందుకెళ్ళదు ప్రాజెక్ట్. అందుకని నేను తెలుగుదేశం ప్రభుత్వానికి నేనేమన్నానంటే, మనం మీరు ఎలాంటి అవకతవకలు చేయనప్పుడు దయచేసి ఒక వైట్ పేపర్ ఒక రిలీజ్ చేయండి. 2018 కావద్దు కావద్దు 2018 కావద్దు సార్, 100% కావద్దు, తప్పదు. మీరు సార్ మీరు ఈ రోజు దాకా ఒక సెక్రటరీ కట్టలేకపోయారు, కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్ మీకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అవ్వలేదు. అలాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు చెప్పారండి? ఇందాక 12 సెంటీగ్రేడ్ లో ఒక చిన్న బెడ్ వేయడం, సిమెంట్ బెడ్ వేయడానికి టెక్నికల్ నోహో సరిపోవట్లేదు. నోహో ఉంది అంటే నోహోని రప్పించుకోవడానికి ఒక 54 కోట్లు పెట్టి ఒక మెషిన్ పెట్టి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఇవన్నీ టైం పట్టే ప్రాసెస్. అందుకని దయచేసి మీరు ప్రాజెక్ట్ గురించి దయచేసి ఎలక్షన్ జిమ్మిగ్గా మీరు చెప్పకండి, ప్రజలకు ఉపయోగపడాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రాజెక్ట్ కాదు, కాంగ్రెస్ ప్రాజెక్ట్ కాదు సార్, ఆర్థర్ కాటన్ డ్రమ్ట్ ప్రాజెక్ట్. ఇంకా మీరు ప్రజల్ని మధ్య పెట్టే రాజకీయాలు కానీ మీరు ఓటు మీరు కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు కానీ, ఐ థింక్ ఈ మీరు అందరూ మాట్లాడుతున్న డెమోగ్రఫిక్ డివిడెండ్, కొత్త యువత వస్తుంది, కొత్త యువత అడిగేది కూడా కొత్త రకం పాలిటిక్స్. మీరు ఎలా పడితే ఇలా కూర్చొని పెట్టి 2018 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ప్లీజ్ దయచేసి విని విని మాకు అలసిపోయాం చెప్పు ప్లీజ్. దయచేసి ఇలాంటి మాటలు మటుకు మేము నమ్మట్లేదు. పోలవరంపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, శ్వేతపత్రం రిలీజ్ చేయాలని పవన్ చేసిన డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ పోలవరాన్ని త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నారని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు మాత్రం పోలవరానికి అడ్డుపడుతున్నాయన్నారు చంద్రబాబు. ఇప్పుడు కాంట్రాక్టును సపోర్ట్ చేయలేదంటారు, కొత్త కాంట్రాక్ట్ తీసుకొస్తా ఉంటారు. ఏ రోజైనా వీళ్ళు మాట్లాడిన మాటలు మీరు చూస్తే అవినీతి లేకుండా వీళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ప్రాజెక్టు ఒక ప్రాధాన్యత క్రమంలో నేను ఒకటే మాట చెప్పాను, డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. కానీ ఇటీవల 3 నెలల నుంచి కొంతవరకు కుంటుబడిన మాట వాస్తవం. దానికి కారణం అక్కడ ఉండే కాంట్రాక్టర్, అదే మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒక క్లారిటీ తీసుకుంటే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నిన్నైతే క్లియర్ గా చెప్పారు, దీనికి మనస్ఫూర్తిగా గడ్కరీ గారిని అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి ఇన్ టైంలో. ఇంతవరకు దేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ఇంత స్పీడ్ గా జరిగాయా? నెవర్ ఇన్ హిస్టరీ. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి? ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు పెట్టాలి, ప్రాజెక్టు జరగకుండా చేయాలి, చేసి నేను కూడా చేయలేకపోయాను నా మీద అపవాదేయాలి, బురజల్లాలి. ఇది తప్ప ఇంకేం కనపడడం లేదు వీళ్ళు. పోలవరం ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేయటం అసాధ్యమన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. హెడ్వర్క్స్ లో భాగంగా కొన్ని పనులు ఇంతవరకు ప్రారంభమే కాలేదని, 2018 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు ఆయన. కాఫర్ డ్యాం నిర్మాణానికి ఇంతవరకు ఒక్క బొచ్చు కాంక్రీట్ కూడా వేయలేదని, 6 నెలల్లో దాన్ని ఎలా పూర్తి చేస్తారో దేవుడికే తెలియాలన్నారు ఆయన. 3000 అంటున్నారు ఆప్టిమం, 3000 క్యూబిక్ మీటర్ పర్ డే అంటే అది దాని ప్రకారం వేసుకుంటే కూడా 3300 లేదంటున్నారు ఆయన. 1 లక్ష క్యూబిక్ మీటర్లు చేయొచ్చు నెలకి, ఇంకా 26 లక్షల క్యూబిక్ మీటర్స్ మెయిన్ స్పిల్వే పోర్షన్ లోనే 10 లక్షల క్యూబిక్ మీటర్ కాంక్రీట్ చేయాలి. ఆ పోర్షన్ లో స్పిల్ ఛానల్లో అది 16 లక్షలు ఉండాలి. ఇప్పటికి ఇంకా ఓ రాయల ఓ బ్రాయన్ కూడా మొదలు పెట్టాల, మరి 30 లక్షల క్వాంటిటీస్ చేయాలి. ఇంకా రాకు ఎర్త్ ఇంకా 3 క్రోర్స్ క్యూబిక్ మీటర్స్ చేయాలి. ఏమండి దానిలో 1.5 లాక్స్ క్యూబిక్ మీటర్స్ ఎర్త్ ఉంది, రాక్ కూడా 1.5 క్రోర్స్ క్యూబిక్ మీటర్స్. మరి ఎప్పుడు చేస్తారో ఏం పాడో మరి ఇక్కడ చూసిన తర్వాత 2018 నాటికి గ్రావిటీలో నీళ్ళు ఇచ్చే అంత ధైర్యం చాలడం లేదు బాబు, అంత మాట చెప్పేసి ధైర్యం. 2018కి ఈయన పూర్తి చేసి గ్రావిటీతో నీళ్ళు ఇస్తానని, ఎందుకంటే
కాఫర్ డ్యామ్ కూడా దాని క్వాంటిటీస్ ఏంటండి? కాఫర్ డ్యామ్ క్వాంటిటీస్ నేను నోట్ చేసుకుంటా. కాఫర్ డ్యామ్ ఓ రాయి కూడా రాయాల, ఓమని బెట్ల ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయాల. పూర్తి చేస్తేనే ఇప్పుడు ఇంకా ఆరు నెలలు ఉపలో కదా, మళ్ళీ జూన్లో మనకు వర్షాలు వస్తాయి, గోదావరి ఫ్లడ్స్ ఉంటాయి. మరి జూన్కి ఆరు మాసాల లోపల ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి వాటర్ని డైవర్ట్ చేసి అది మనకు రైట్ ఛానల్లో ఇవ్వాలి. ఆ రైట్ ఇస్తారో ఏం పోవడం మరి మనకు తెలియదు లేదు. అంతా భ్రమ పెడుతున్నారు గొప్పగా అయిపోతుంది అయిపోతుంది అని. ఇక్కడ ఏదో మనకు అద్భుతాలు జరుగుతున్నట్టుగా, బాగా అభ్యస్గా వర్క్ జరుగుతుంట, యుద్ధ ప్రాతిపదిక జరుగుతున్నట్టుగా చూపించారు మాకు ప్రజలందరికీ కూడా. టీవీలో చూడమే కదా, మరి తీరా చూస్తే ఏమంత బ్రిస్క్ వర్క్ జరగడం లేదు. నేను చూస్తూ వచ్చాను, ఏమీ అంత బ్రిస్క్ వర్క్ ఏం జరగడం లేదు. మేము కూడా సహకరించట్లేదు, ఇబ్బందులు ఉంటున్నాయి, వాటన్నింటినీ అధిగమిస్తాం. కొత్తగా వేగవంతం చేసేందుకు టెండర్లకు వెళ్ళినా కూడా మనం ఏం కోరేది బాబు, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలనే ఈ రాష్ట్ర ప్రజలందరం కోరుకుంటున్నాం. మరి పూర్తి చేయండి, మీరు అద్భుతాలైన చేసి రాత్రింబగళ్ళు 24 గంటలు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ని చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది నిజంగా అన్నపూర్ణ అవుతుంది. మెట్ట ప్రాంతాల్లో కూడా దీని కొరకు కాసుకొని ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో రాయలసీమలో కానివ్వండి, కోస్తలాంధ్రలో మెట్ట ప్రాంతాల వాళ్ళందరూ కూడా పోలవరం నీళ్లు వస్తాయి. లక్షల టీఎంసీ లక్షలు కాదు, లక్షల ఎకరాలకు పారుదల, ఒక 1000 టీఎంసీలు తీసుకుంటే 1 కోటి ఎకరాలకు పారుదల చేయొచ్చు. ఏది వరి ధాన్య వరి పంటకి అదే ఐడియా అయితే ఇంకా 2 కోట్లు కూడా ఇవ్వచ్చు. 1.5 క్రోర్స్ ఎకర్స్కి ఇవ్వచ్చు. ఆ విధంగా మనకు అంతకంటే పెద్ద పొలాలు కూడా లేవేమో. రాయలసీమ 4 జిల్లాలు కానీ, కోస్తలందులో ఉన్నటువంటి 9 జిల్లాలు కానీ అన్నీ కూడా సస్యశ్యామలం చేయొచ్చు. అది చేయమని మేము కోరేది, కానీ మాకు మాయమాటలు చెప్పి ఈ విధంగా చేయడం భావ్యం కాదు. ఇప్పుడు కేంద్రం మీద నెప్పవేయడం, ఎవరి మీద నెప్పవేయడం భావ్యం కాదని చెప్ప. లాస్ట్ 10 ఏళ్లలో అవని ప్రోగ్రెస్ మీ 3.5 ఏళ్లలో చూపించాము అనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. లాస్ట్ 10 ఏళ్లలో కానీ కాదండి, కాలువలు తవ్వేవారు అప్పుడు మెయిన్గా. ఇప్పుడు డ్యామ్ది జరగాల్సింది, కాలువలది కాదు. ఇప్పుడు అనేది ఆయన 30th డిసెంబర్ 2015 మొదలెట్టారంటున్నారు, అయినా కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల్లో నీ క్వాంటిటీస్ చాలా తక్కువ పూర్తయినాయండి. మరి ఇప్పుడు ఆయన 6 మాసాల్లో పూర్తి చేసి మనకు గ్రావిటీతో నిలుస్తానని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో మనం నమ్మడానికి సఖ్యంగా లేదు. ట్రాన్స్ట్రాయ్ పని చేయలేకపోతోందని చంద్రబాబుకి ఇప్పుడే తెలిసిందా అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రం బాధ్యతని విభజన చట్టం చెబుతుంటే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు ఆమె. కమిషన్ల కోసం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు. ఈరోజు కూడా మీరు చూస్తే ఏదైతే స్పిల్వేస్ స్పిల్ ఛానల్స్ కి టెండర్స్ పిలిచాడో అవి ట్రాన్స్ట్రాయ్కి పనిచేయడం చేత కాదు, అందుకే మేము సెపరేట్ గా పిలుచుకుంటున్నాము అంటున్నారు. అంటే ట్రాన్స్ట్రాయ్కి పనిచేయడం చేత కాదని ఈ రోజు తెలిసిందా చంద్రబాబు నాయుడుకి? ఆయన అధికారంలో లేనప్పుడు ఆయన బినామీ అయిన నామా నాగేశ్వరరావుతో ఈ ట్రాన్స్ట్రాయ్ అనేది పనికిరాదు, దీనికి పోలవరం ఇవ్వకూడదని కేసులు వేయించిన పెద్ద మనిషి, ఎప్పుడైతే రాయపాటి తెలుగుదేశం పార్టీకి వచ్చేసి ఈ రోజు 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చి ఆయన ఎంపీ అయ్యాడో ట్రాన్స్ట్రాయ్ గొప్పదని చెప్పి ఇన్ని రోజులు కంటిన్యూ చేసి ఈ రోజు రాయల ఆయన దగ్గర రాయపాటి దగ్గర లాగాల్సిందంతా గుంజేసి ఇంకా రాదని తెలుసుకున్నాక కొత్త నాటకాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళు టెండర్లు పిలవటం మనం చూస్తున్నాం. ఆయన టెండర్లు పిలిచిన విధానం కూడా చూస్తే ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకి 18 రోజులంట కనీసం ఆన్లైన్లో పెట్టలేదు. అంటే ఆల్రెడీ వీళ్ళు ఎవరికైతే డబ్బులు తీసుకొని ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి కట్టబెట్టడానికే ఈ యొక్క డ్రామా అనేది కూడా ఇంకోటి. ఎందుకంటే మినిమం 45 రోజులు ఉండాలి ఆన్లైన్లో పెట్టాలి. సో అందరికీ తెలియజేసి ఒక మంచి కంపెనీతో దాన్ని కట్టించాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి కేంద్రం ఈరోజు లేఖ ఇచ్చి దీని మీద క్లియర్ కట్గా అడుగుతున్నారు. ఈరోజు మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం, అండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఆడుతున్న డ్రామాలు ఉన్నాయో, మీరు 2018లో మేము నీళ్లు ఇస్తాం రాసుకో అని చెప్పి ఎంత పొగరుగా దేవినేని ఉమా జగన్మోహన్ రెడ్డి గారికి వేలు చూపించి అసెంబ్లీలో చెప్పాడే. ఈరోజు అడుగుతున్నాం దేవినేని, 2018లో నీళ్లు ఇవ్వగలవా? సూట్ కేసులు అక్కడ తీసి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఇవ్వడానికి తప్ప నువ్వు దేనికి పనికి వస్తావు మంత్రిగా? ఈరోజు కాగ్ రిపోర్ట్లో ఉంది పట్టుసీమలో నువ్వు 800 కోట్లు కొట్టేశావు. అవన్నీ కూడా పోలవరం అంతర్భాగమైన కుడికాలువ ఎడంకాలువ మీద మీరు కట్టుకుంటున్న పురుషోత్తమ పట్టణమో లేదా పట్టుసీమ పేరుతో డ్రామాలు ఆడుతూ పంపింగ్ చేయడానికే 1000 కోట్లు తినేస్తున్నారు. అంటే పోలవరాన్ని మీరు సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా?
పోలవరం ప్రాజెక్టు సైట్ను సందర్శించిన వైసీపీ ప్రజా ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ప్రాజెక్టులో 10% పనులు కూడా జరగలేదని, అయినా మరో 6 నెలల్లో గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోందని ఆరోపించారు. పనులు ఇలాగే సాగితే మరో 10 ఏళ్లు కూడా పోలవరం పూర్తి కాదని, నిర్మాణ బాధ్యతలను తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతవరకు పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతుంది, ఎంత ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, 2018లోను ఇది వచ్చి నీరిస్తామంటున్నారు, ఏం చూద్దామని చెప్పి చూసాము. ఎక్కడ చూసినా సరే పనులు లేవు. మెషిన్ ఏ మెషిన్ ఎక్కడెక్కడే కూర్చున్నాయి, ఎక్కడెక్కడ టిప్పర్లు కూర్చున్నాయి, అధికారులు లేరు, ఇక్కడ ఎవరు లేరు. మరి ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి, సమయం చూస్తే మించిపోతుంది, సీజన్ అయిపోతుంది కార్యక్రమాలు. అది 2019 నాటికి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు చెప్తా ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర పాతాళపై మంత్రం ఉందా? పాతాళపై మంత్రం ఉండి దాంట్లో మంత్రదానాలు ఉంటే చేస్తారు. హౌ కెన్ ఇదంతా కూడా మాయా మోసం, ఇవంతా కూడా ప్రజలు మోసం చేయడానికి చెప్తున్నా మాటలు తప్ప వాస్తవం కాదు. ఇవాళ అడిగాము 26 లక్షల క్యూబిక్ మీటర్లు వచ్చి కాంక్రీట్ వేయాలి, ఇప్పుడు ఎంత వేసారంటే 4 లక్షల క్యూబిక్ మీటర్ వేస్తారు, ఇంక 22 లక్షలు వేయాలి, ఎప్పుడు వేస్తారు చెప్పండి. చెప్తే దాని లెక్క చూసుకుంటే, రోజు కాకుండా కెపాసిటీ చూసుకుంటే, 3 లక్షల 3 వేల క్యూబిక్ అంతా చూసుకుంటే దగ్గర దగ్గర అది 2 సంవత్సరాలు 6 నెలలకి ఓన్లీ అవుతుంది. చంద్రబాబు నాయుడు తాను సభలో చేసినటువంటి ఏ ఛాలెంజ్ ని నిలబెట్టుకున్నాడో ఇంత అడిగి చెప్పానండి. దేవినేని ఉమామహేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి 2018 కల్లా నీళ్లు ఇస్తానని అన్నాడు. ఏమంటే ఒక్క నీళ్లు లేవు, ఒక ఒక కొద్ది గొప్ప కాంక్రీట్ నడిచింది, ఇంకా 90% వర్క్స్ మిగిలి ఉండగానే ఇంకా 1 సంవత్సరంలో ఏం పూర్తి చేస్తాడో అది అర్థం కాలేదు. పైగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అడుగుతుందండి, ఏమడుగుతుంది చాలా స్పష్టంగా, అయ్యా మీరు కట్టొద్దు, అక్కడ అవినీతి జరిగింది, మీరు అడిగిన డబ్బులు ఇవ్వలేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు కానీ ఇదే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ చెప్పలేకపోతా ఉన్నారు, అయ్యా ఇది ప్రాజెక్టు వ్యయము, మేము ఇన్ని డబ్బులు ఇవ్వండి, లేదా మీరు ఇచ్చిన డబ్బులు ఇన్ని, మేము ఇంత ఖర్చు పెట్టాము, మాకు ఇంకా ఇంత కావాలని మొత్తం నాయాపాసతో కూడా లెక్కలు చెప్పమనండి. ఇది పోలవరంపై స్పెషల్ ఫోకస్. నమస్తే.